నమస్తే, వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ. ముందుగా మహాప్రస్థానం ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా నెహ్రూ నగర్ లో నిర్వహించబడుతున్న గుంటూరు గో సంరక్షణ సంఘంలో ఉన్నాం. ఇక్కడ 1100 పైన ఆవులు, ఎద్దులు, దూడలు ఉన్నాయి. 8 దశాబ్దాలుగా నిర్వహించబడుతూ గుంటూరుకే ఒక గుర్తింపు తెచ్చిన గో సంరక్షణ సంఘం కోసం తెలుసుకుందాం, రండి. గోవులకు సేవ చేయడం, పూజించటం మరియు గోవులను సంరక్షించటం మన ధర్మం. అప్పుడు మనకే రక్షణ లభిస్తుంది అని కృష్ణుడు చెప్పాడు. తెలుగు బాలలు అమ్మ అనే మాట తర్వాత మొదటిసారిగా నేర్చేది ఆవు అనే మాటనే. హిందువులకు ఆవు ఆరాధ్యమైనది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పాదాల్లో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశగంగ, స్థనాల్లో చతుర్వేదాలు, పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది అని ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రతీతి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికీ తెలిసినవే. తల్లుల వద్ద పాలు లేని చిన్నపిల్లలకు ఆవు పాలే శరణ్యం. ఆహారంగానే కాకుండా ఆరాధ్యంలోనూ, అనగా పూజా పునస్కారాలలోనే వీటి ప్రాశస్త్యం తెలియని వారు ఉండరు. అలాగే ఆవు పేడతో పూజాస్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలు పెడతారు. సకల దోష నివారణకు ఆవు పంచతాన్ని ఇంటా బయట చల్లుతారు. ఇది హిందువుల ఆచారం. ఆవులు ఇచ్చే మూత్రంలో కూడా బలం ఉంటుంది, దాని వల్ల కూడా కొన్ని వైద్యాలు జరుగుతాయి. అట్లానే పేడతో కూడా కొన్ని మెడిసిన్స్ తయారవుతాయి, పాలతో కూడా కొన్ని రోగాలు ట్రీట్మెంట్ అవుతుంది. అట్లానే ఆవు నెయ్యి కూడా చాలా మంచిది. 75 ఆవుల నుంచి సంఖ్య పెరుగుతా వచ్చింది. భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లో శ్రీకృష్ణ భగవానుడికి ఆవులకు మధ్య విడదీయలేని దైవిక బంధం ఉంది. కలియుగంలో పుట్టలోని శ్రీనివాసుడికి ప్రతిరోజు గోమాత పాలిచ్చి సంరక్షించటం తెలిసిందే. అందుకే గోవుకు హిందూ ధర్మంలో ఎనలేని ప్రాముఖ్యత. అలాంటి గోమాత సంరక్షణకు గుంటూరు గో సంరక్షక సంఘం పెద్దపీట వేస్తోంది. గుంటూరులోని గోశాలలో ఉన్న గోవుల ద్వారా వచ్చే పాలను గుంటూరులో ఉన్న ఆలయాల్లో నిత్య పూజలు, అభిషేకాలకు, నైవేద్యాలకు వినియోగిస్తున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని చంటి పిల్లలకు స్వచ్ఛమైన ఆవుపాలు అందిస్తూ ఉండడం విశేషం. ఆవు అమ్మ తర్వాత అమ్మ, పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. నా పేరు లక్ష్మి అండి. ఇది నెహ్రూ నగరంలోని 7వ లైన్ లో ఉంది సార్. మేము నిత్యం ఈ గోశాలని విజిట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మొత్తం 1100 ఆవులు ఉంటాయి. ఈ గోశాలలో బయట కట్టింగ్ వెళ్లే ఆవులని తెచ్చి వీళ్ళు పోషిస్తూ ఉంటారు. ఇందులో మొత్తం పాడావులు 30 ఉంటాయండి. ఈ పాడావుల నుంచి వచ్చే పాలని ఎక్కువ శాతం దూడలకే వదిలేస్తారు. నేలకు సారం, మట్టికి జీవం ఇస్తుంది, పంటకు ప్రాణమవుతుంది. అందుకే ఆవు ఆరాధ్య దైవమైంది, మనిషి మనుగడకు ఆధారమైంది. పల్లె వాతావరణం ఉట్టిపడేలా వినూత్న ఆకృతిలో ఈ గోశాలను నిర్మించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే గోమాతలకు ఆయా పరిస్థితులకు అనుగుణమైన వాతావరణం, అత్యాధునిక సౌకర్యాలు, ఆరోగ్య పరిరక్షణకు నిత్యం అందుబాటులో ఉండే పశు వైద్యాధికారులు, అపరిశుభ్రతకు తావులేకుండా పరిరక్షించే కాపర్లు, ఆరోగ్యానికి బలవర్ధకమైన దాణాతో కూడిన మేత గుంటూరు గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో 1932 ప్రారంభమైన గుంటూరు గో సంరక్షణ సంఘం సకల దేవతలకు నిలయంగా విరాజిల్లుతోంది. ఈ గోశాలలో ఒంగోలు జాతి, పొంగనూరు జాతి, గిర్ జాతి, మరిన్ని జాతుల ఆవులు ఉన్నాయి. ఈ గుంటూరు గో సంరక్షణ సంఘం అనేది 1932 లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పట్లో 75 ఆవులతో స్టార్ట్ చేసిన ఆవుల సంఘం ఇది. పెద్దవాళ్ళు ఉన్నారు, వైశ్యాసు, జైన్సు, రాజస్థానీసు, గుజరాతీసు అందరు కలిసి దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఎక్కడ చూసినా రోడ్డు మీద ఆవులు కనపడతా ఉండేవి. ఆవు అనేది 33 కోట్ల దేవీ దేవతల్లో పూజించే జీవాత్మ. నేను ఇక్కడ ఒక భక్తుడిగా
అప్పుడప్పుడు వచ్చి దర్శించుకుంటుంటాను. గో సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు చక్కగా నిర్వహిస్తున్నారు. ఆ గోవులకు కావాల్సిన పచ్చిగడ్డి, ఎండుగడ్డి మరియు దాణ అవసరమైన సమకూరుస్తున్నారు, మరియు వైద్యం అన్ని రకాలుగా చక్కగా నిర్వహిస్తున్నారు. వీరిని చూసి మాకు చాలా ఆనందం కలిగింది. సంస్కృతి పరంగా, మన సాంప్రదాయం పరంగా గోమాతను పరిరక్షించాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క హిందువుకి ఉన్నది. కావున నేను ప్రతి నెలా వచ్చి దర్శించుకొని నాకు చేతని విధంగా గోవుకి కొంత దాణా కింద కొంత సమర్పించుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకొని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వీరికి ధన సహాయన లేదా ఇతర రూపేణ సహాయం చేసి గో సంరక్షణ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. గోమాత సారా కా అరేంజ్మెంట్ ఔర్ జో ఘాస్ కే లియే సారా కే లియే పూరా మిర్చి వ్యాపార వాలే, తమాకూ వ్యాపార వాలే, సాడీ వ్యాపార వాలే, ఫ్యాక్టరీ వాలే, కాటన్ వ్యాపార వాలే సబ్ లోగ్ మిల్ కే అప్నే యథాశక్తి సే మత్లబ్ సహయోగ్ కర్తే హై ఔర్ ఉన్కే సబ్ పూరే గంటూర్ కే ఆజూ బాజూ సే లగా కే సబ్ లోగో కే సహయోగ్ సే యే చల్తా హై. కుచ్ లోగ్ హాజర్ మే సామాన్ దేతే హై, సారా దేతే హై, గుడ్ దేతే హై, వో గాయో కే లియే అప్నే హిసాబ్ సే అప్నే తన్ మన్ ధన్ సే భేజ్తే హై. నమస్కారం అండి, ఆవు సంఘం నుంచి. ఇక్కడ 1200 ఆవులు ఉన్నారు. చాలా మంది కోళ్ళ లాగా ఆవులకి రక్షణ ఇస్తున్నారు, ఉచితమైన ఆహారం పెడుతున్నారు. మీ అందరికీ కోరేది, మీరు కూడా ఒకసారి ఇటు వచ్చేసి ఈ ఆవు సంఘాన్ని, ఆవుల్ని చూసుకోవచ్చు, దర్శనాలు చేసుకోవచ్చు. గోశాలకు విరాళాలు మాత్రమే ఆదాయ వనరు. ఈ గోశాలలో ఆవుల పాలు పితకరు. ఎన్ని ఆవులు ఇనినా సరే పాలు లేగలకు వదిలేస్తారు. ఆవులను గాని లేగలను గాని అమ్మడం అనే మాట ఉండదు. వయస్సు పైబడి చనిపోయేదాకా వాటి సంరక్షణ గుంటూరు గో సంరక్షణ సంఘం చూసుకుంటూ ఉంటుంది. చనిపోయిన గోవులను అక్కడే ఒక పక్కన గొయ్యి తీసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, కో ట్రెజరర్ కాకుండా కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు డొనేషన్స్ ఇస్తున్నారు. ఎవ్రీ మంత్ డొనేషన్ ఇవ్వబట్టి ఈ ఆవుల సంఘం చక్రంగా జరపడం జరుగుతుంది. ఈ ఛానల్ ద్వారా మేము గవర్నమెంట్ ని కోరేది ఏంటంటే, గవర్నమెంట్ దగ్గర చాలా స్థలాలు ఉన్నాయి, కనీసం మాకు ఒక 15-20 ఎకరాలు కనుక అలాట్ చేస్తే దాంట్లో మేము ఆవుల్ని పోషించడానికి షెడ్లు వేయటం, తర్వాత వాటికి కావాల్సిన గ్రీన్ గ్రాస్ నంబర్ 1 క్వాలిటీగా పెంచడం, ఆవులతో తయారయ్యే ప్రొడక్షన్ ని తయారు చేయటం, మానవ జాతికి ఉపయోగపడేటట్టుగా అన్ని మెడిసిన్స్ తయారు చేయటం జరిగింది. ఆవులకైతే పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణ అంటే అట్లా రకాలు ఉన్నాయి సార్. పాల్పాలు పిండి అని, జొన్నలని, ఉలవలని అలాంటివి ఉన్నాయి, అన్ని కూడా పెడతా ఉంటాము. పోషణ బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంటది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏరియా కంజెస్టెడ్ అయిపోయింది, ఆవులు ఉండడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. వర్కర్లు కూడా 1 వర్కర్లు ఉన్నారు పనిచేయడానికి. మేనేజ్మెంట్ 1 మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ వారు పని ఎట్లా ఉంది ఏంది అనేది ప్రతి రోజు చూస్తానే ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు క్లీనింగ్ గానీ, ఆవులను ట్రీట్మెంట్ చేసుకోవడం గానీ, ఆవులు పోషణ విషయంలో మాత్రం ఎక్కడ రాజీ లేదు. బాగానే బ్రహ్మాండం చేస్తున్నామండి మా వంతుగా. పుట్టినరోజు అయినా మేము ఇక్కడ గోవులకి దానం చేయడానికి వస్తాం. అట్టికాయలు గానీ, లేకపోతే పచ్చిగడ్డి గానీ, అవన్నీ ఇక్కడ దానం చేయడానికి వస్తాం. లేకపోతే కొన్నిసార్లు అందరు ఫ్రెండ్స్ కలిసి కూడా వస్తాం ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడ ఎన్వైరన్మెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటది. సో ఇక్కడ టైం స్పెండ్ చేయాలంటే మాకు అందరికి బాగా నచ్చుతుంది కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటాం. ఈ ఆవుల సంఘం అంటే మాకు చాలా ఇష్టము. మా మూడు ఎప్పుడన్నా బాగుపోయినా ఈ ఆవులతో ఆడుకోవడానికి వస్తూ ఉంటాము. చిన్నపిల్లలాగా మంచిగా ఆడుతూ ఉంటాయి. ఎప్పుడన్నా మూడు పాడైనా లేకపోతే ఫ్రెండ్స్ తో ఎవడైనా తిరుగుతా వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మేము అయినంత చేస్తాము, మీరు కూడా అయినంత హెల్ప్ చేయండి కుదిరితే. ఆవు మూత్రాన్ని మాత్రం సేకరించి బాటిళ్లలో నింపి పెడతారు. ఎవరైనా గృహ ప్రవేశాలు, యాగాల సందర్భంగా ఆవు మూత్రం కావాలని వచ్చిన వారికి ఇస్తారు. ఆవు పేడ కూడా తీసుకువెళతారు. చూశారు కదండి, గుంటూరు గో సంరక్షణ సంఘం కోసం మరిన్ని కథనాలతో మళ్ళీ కలుద్దాం మన మహాప్రస్థానం టీవీలో. నమస్కారం.